హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనము వేరియస్ టెక్నికల్ టిప్స్ చూస్తున్నాము. అలాగే టెక్నికల్ టిప్స్ కాకుండా ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ అడిగారు ఒక యూజర్. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మనం అందరం ట్రావెల్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్స్ అనేవి ఉంటాయి మనకి, లైక్ మెటల్ రోడ్ సిమెంట్ రోడ్ తార్ రోడ్ ఇలాంటివే కాకుండా ఫోర్ వేస్ సిక్స్ వేస్ వన్ వే ఇట్లాంటివన్నీ ఉంటాయి, టూ వే ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రోడ్స్ మీద మనం కనుక గమనించినట్లయితే, టూ వే ఉన్న రోడ్స్ మీద లైన్స్ అనేవి ఉంటాయి, వైట్ కలర్ లైన్స్, అంటే రోడ్డుకి మధ్యలో రోడ్డుని రెండుగా డివైడ్ చేస్తూ ఒక వైట్ లైన్ అనేది ఉంటుంది. దీనికి ఒక సైడ్ వెళ్ళే వాహనాలు, ఒక సైడ్ వచ్చే వాహనాలు అనేవి ఉంటాయి. సో ఒక యూజర్ అడిగింది ఏంటి అంటే, ఈ వైట్ లైన్స్ అనేవి ఎందుకు వేస్తారు, ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అనేది అడిగారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ వైట్ లైన్స్ అనేవి రోడ్ని డివైడ్ చేస్తాయి. ఇది కామన్, అందరికీ తెలిసిన విషయమే. ఒక సైడ్ వెళ్ళటానికి, ఒక సైడ్ రావటానికి, అంటే మధ్యలో డివైడర్ లేని రోడ్స్ కనుక టూ వే కనుక అయినట్లయితే, డివైడర్ లేకుండా టూ వే ఉన్నట్లయితే, ఈ మధ్యలో ఉండే ఈ లైన్స్ అనేవి రోడ్ని రెండుగా డివైడ్ చేస్తాయి వెళ్ళటానికి రావటానికి. అయితే ఈ మధ్యలో ఉన్న ఈ లైన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఒకటే సింగిల్ లైన్ ఉండదు, మధ్య మధ్యలో కట్ అయి ఉంటాయి అన్నమాట. ఒక కొంత ఒక వైట్ స్ట్రిప్ వెళ్ళే ఉంటుంది, అక్కడ కట్ అవుతుంది, మళ్ళీ ఇంకొంచెం దూరం వైట్ స్ట్రిప్ ఉంటుంది, మళ్ళీ కట్ అవుతుంది, ఇలా ఉంటాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వైట్ లైన్ కంటిన్యూగా ఉంటుంది. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, ఎక్కడైతే ఈ వైట్ లైన్స్ అనేవి స్ట్రిప్స్ లాగా కట్ అయి ఉంటాయో, ఇక్కడ మనం వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు. ఖచ్చితంగా మనకి చేయాలని లేదు, చేయకూడదు అంటే మన అవసరాన్ని బట్టి. మనం ఒకవేళ ఓవర్టేక్ చేయాల్సి వస్తే ఒక వెహికల్ని ఇలా స్ట్రిప్స్ అండి స్ట్రిప్స్గా ఎట్లయితే కట్ అయి ఉన్నాయో వైట్ లైన్, అలాంటి ప్లేస్లో మనం వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు. ఎక్కడైతే కంటిన్యూస్ లైన్ ఉందో, వైట్ లైన్ అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు కంటిన్యూగా ఎక్కడ కట్ అవ్వకుండా ఒక లాంగ్ లైన్ ఉంది అంటే, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్టేక్ అనేది చేయకూడదు. అది ఏ వెహికల్ అయినా అవ్వచ్చు, ఇద్దరు సైకిల్ బైక్ కార్ లారీ బస్ ఎనీథింగ్, చిన్న వెహికల్ అయినా సరే అక్కడ మీరు ఓవర్టేక్ అనేది చేయకూడదు. ఎందుకు స్ట్రైట్ లైన్ వేశారు అంటే, ఇట్స్ ఎ డేంజరస్ ప్లేస్, అక్కడ మీరు ఓవర్టేక్ చేయకూడదు. ఖచ్చితంగా కంటిన్యూగా వన్ బై వన్, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వెళ్ళాలి, ఓవర్టేక్ చేయొద్దు అనే రిప్రజెంట్ చేయటం కోసం, అది తెలియటం కోసం అట్లా కంటిన్యూస్ లైన్ అనేది వేస్తారనమాట. ఇలా స్ట్రిప్స్గా ఉన్నప్పుడు ఏంటి అంటే, మీరు ఓవర్టేక్ చేయొచ్చు, మీరు కొంచెం ముందెళ్ళొచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ స్పీడ్. సో ఇక్కడ మీరు ఏ వెహికల్నైనా దాటొచ్చు, ఓవర్టేక్ చేసి వెళ్ళొచ్చు, కానీ కంటిన్యూస్ లైన్ వచ్చినప్పుడు మాత్రం ఓవర్టేక్ చేయకూడదు. ఈ రోడ్డు మీద ఉండే లైన్స్ అనేవి దీన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.